వెల్కమ్ వ్యూవర్స్, నేను మీ బాలినేని గంగాద్రి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము విదురా సత్యనారాయణ స్వామి దేవాలయం చరిత్ర. ఇది చిక్బలాపూర్ జిల్లా గౌరీబిందు తాలూకా విదురా సత్త అనే గ్రామంలో ఉంది. ఇది పెన్నా నది ఒడ్డు వెలిసింది. ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి వీడియో కవర్ చేశాము. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తానే మనకి మన లెఫ్ట్ సైడ్లో నుంచి నాగప్రతిమలు కనిపిస్తాయి. ఇక్కడ గుడి ఆవరణంలో మొత్తం ఈ నాగప్రతిమలు కనిపిస్తాయి. ఎవరైనా నాగదోషం ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ దోషాన్ని పరిష్కరించుకుంటారు. ఇక్కడ విదురుడు అనే రాజు ఇప్పుడు మనకు వీడియోలో కనపడుతున్నటువంటి ఈ చెట్టును నాటాడని చరిత్ర చెబుతోంది. సంతానం లేనివారు ఇక్కడ ముడుపు కడితే వారికి సంతానం కలుగుతుందని భావిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు యోగశాల. దాని తర్వాత అశ్వత్థ నారాయణ స్వామి దేవస్థానం ఇది. లోపల కూడా ఇక్కడ నాగప్రతిమలే కనిపిస్తాయి. మీరు చూడొచ్చు ఇప్పుడు వీడియోలో చూశారు కదా, ఇక్కడ కూడా నాగప్రతిమలు ఉన్నాయి. ఈ గుడి ఆవరణం మొత్తం నాగప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ వీరాంజనేయ స్వామి దేవస్థానం చూడండి. ఇక్కడ మొత్తం ఆవరణం మొత్తం అంతా మనకు నాగప్రతిమలే కనిపిస్తాయి. చూశారు కదా, ఇక్కడ చెన్నకేశవ స్వామి దేవాలయం, నవగ్రహాల దేవాలయం చూడండి. ఇక్కడ కూడా మనకు నాగప్రతిమలు ఎక్కువగా కనిపిస్తాయి చూడండి. భక్తులు వచ్చి వారు ఎక్కడైనా పూజ చేసుకునేలా ఇక్కడ ఈ నాగప్రతిమల్ని ప్రతిష్ఠించారు. చూస్తున్నట్లుగా చూడండి, ఇక్కడ పూజ చేసిన నాగప్రతిమలు. ఇక్కడ ఒక గణపతి దేవస్థానం చూడండి. ఆ గణపతి దేవస్థానం ప్రక్కన కూడా అన్ని నాగప్రతిమలే. మొత్తం మనం గుడి ఆవరణం మొత్తం ఎటు చూసినా మనకు నాగప్రతిమలే కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఇక్కడ ముందర మనకు వేడి నీళ్ళు కాచుకునే సదుపాయం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది పూజారులు భక్తులు తెచ్చిన ఆ నాగప్రతిమలను ప్రతిష్ఠిస్తున్నారు. మీరు చూడొచ్చు ఇప్పుడు వీడియోలో ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ దాదాపు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి. ఇది విదురా సత్యనారాయణ స్వామి దేవాలయ చరిత్ర.